పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో పాత నిబంధనలో 39 ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 ఉన్నాయి. ఇవి మీరు కనెక్ట్ చేయాలి. అలాగే సన్నీ స్కూల్ బిడ్డలతో కూడా వీటిని కనెక్ట్ చేయించాలి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ అంతా 66 గ్రంథాలు. ఈ యెషయా గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయం కనుక మనం తీసుకుంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయానికి కొంత సంబంధం ఉన్నట్టుగా మనకు బయలుపడుతుంది. అంటే ఆదికాండం తీసుకున్నారనుకోండి, అది యెషయా గ్రంథం మొదటి అధ్యాయానికి కనెక్షన్ ఉంటుంది. అందులో నిర్గమకాండం తీసుకున్నారనుకోండి, అది యెషయా గ్రంథం 2వ అధ్యాయానికి కనెక్షన్ ఉంటుంది. అలాగా మీరు బైబిల్ స్టడీ చేసుకోవచ్చు. దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువో, ఏలియనగా అతడు నీ యందు విశ్వాసం వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో నీవు వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని దేవుని గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఈ వాక్యం చాలా సంవత్సరాల కిందట నేను చెప్పినప్పుడు, ఇంతకుముందు మన మధ్య ఉండిన స్టేషన్ మాస్టర్ గారు, ఇజ్రాయెల్ స్టేషన్ మాస్టర్ గారు, ఈ వాక్యము ఆయన్ని పట్టుకుంది. ఈ వాక్యంతో ఆయన మారు మనసు పొందారు. ఈ వాక్యం ద్వారా ఆయన పరివర్తన చెంది, ఇంతకుముందు ఆయన రైల్వేలో షెడ్యూల్ కాస్ట్గా ఉద్యోగం తెచ్చుకున్న పరిస్థితుల్లో ఆయన బాప్తిస్మం పొంది రైల్వే వారికి ఈ విషయాన్ని ఒప్పుకొని క్రిస్టియన్గా అది మార్చేసుకున్నారు. క్రిస్టియన్గానే ఆయన ప్రమోషన్లు పొందుకున్నారు. అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఆయన జీవించారు. అలాగే ఉద్యోగాల్లో ఉంటున్న మీరు ప్రభు కోసం బలమైన సాధనాలుగా వాడబడాలి. నేను క్రిస్టియన్ కాబట్టి ఈ లంచం తీసుకోను అని చెప్పగలగాలి. నేను క్రిస్టియన్ కాబట్టి త్రాగను. నేను క్రిస్టియన్ కాబట్టి ఈ అబద్ధం చెప్పను అని మీరు చెప్పగలగాలి. కాబట్టి ప్రభువంత ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో నీవు వాణ్ణి పూర్ణ శాంతి కలవనిగా కాపాడుదువు, ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం వచ్చి ఉన్నాడు. రైట్. ఈ లోకంలో ప్రతి వారు కూడా ఏదో ఒక దాని మీద ఆనుకొని ఉన్నారు, అంటే దాని మీద మనసు పెట్టుకుని ఉన్నారు, ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది డబ్బు మీద మనసు పెట్టుకుని ఉంటారు, ఎలాగ డబ్బులు సంపాదించాలా, అబద్ధం ఆడి మోసం చేసి లంచం తీసుకొని లాటరీ టికెట్లు కొని ఎలాగ డబ్బులు సంపాదించాలా, అయితే దేవుని బిడ్డలుగా మనము డబ్బు మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడదాము. ఎవరిని మనస్సు నీ మీద అనుకొనను నీవు వాన్ని పూర్ణ శాంతి కలవానిగా కాపాడదువు భయపడింది. 3 రకాలుగా మనుషులు ఆధారపడతారు. 1, పాపం మీద ఆధారపడతారు. 2, లోకం మీద ఆధారపడతారు, మన చుట్టూ ఉన్న లోకం, మనుషులు. 3, దేవుని మీద ఆధారపడతారు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటారు. ఎగువా ఏరే, ఎగువా చూసుకున్నాను, ఆయన సహాయం చేస్తారు, ఆయన నడిపిస్తారు, ఆయన బలపరుస్తారు. ఈ లోకంలో చాలామంది
పాపం మీదే ఆధారపడతారు. హైదరాబాద్లో ఉద్యోగం కోసం వెళ్ళిన అబ్బాయి, మన అబ్బాయి వేరే కంపెనీలో ఉద్యోగం చేసినట్టుగా సర్టిఫికేట్ కావాలన్నారు వాళ్ళు. వేరే కంపెనీలో ఉద్యోగం చేసి ఉంటే మీ కంపెనీకి రావాల్సిన అవసరం ఏముంది? అంటే దొంగ సర్టిఫికేట్ పెట్టాలన్నమాట. దొంగ సర్టిఫికేట్లో ఈ తమ్ముడు అలా చేయదలుచుకోవాలన్నా? ఉద్యోగం వచ్చినప్పటికే వస్తుంది. నేను మటుకు ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టినాం. అద్భుతం ఏంటంటే ఒక నెలలో నీ దేవుడు ఆయనకి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఎల్ఎన్టీ కంపెనీ అని మంచి కంపెనీ. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు గొప్పవాడు. నీవు అబద్ధాల మీద ఆనుకోనక్కర్లా, దొంగ సర్టిఫికెట్ల మీద ఆనుకోనక్కర్లా. ఈ ప్రార్థన మందిరం మొదటి రోజుల్లో నాగేశ్వరరావు అనే సోదరుడు ఉండేవాడు, సామలకోడ నుంచి వచ్చేవారు. మారు మనసు పొందాడు. మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సైకిల్ కొనుక్కుంటాను కానీ ఆయన ఆర్ఎంఎస్ అంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్, అందులో పనిచేసేవాడు. సైకిల్ కొనుక్కుంటా కానీ అడ్వాన్స్ డబ్బులు పెట్టుకున్నాడు, పోస్టల్ వాళ్ళు ఇచ్చారు. అయితే సైకిల్ కొనుక్కోలే, మంచి బట్టలు కొనేసుకున్నాడు. మరి సైకిల్ కొన్నట్టుకు రసీదు కావాలి కదా, మరి ఎలాగొచ్చుద్ది? ఎలాగొచ్చుద్ది ఏంటండి బాబు, సైకిల్ షాపులో 5 రూపాయలు ఇస్తేనంట సైకిల్ కొన్నట్టుకు రసీదు రాసిస్తారంట వాళ్ళు. ఏంటన్నారా బాబు తమ్ముళ్ళు, సైకిల్ షాప్ వాళ్ళు 5 రూపాయలు ఇస్తే వాళ్ళ దగ్గర 500 రూపాయలు సైకిల్ కొన్నట్టుగా రసీదు రాసిచ్చేస్తారు. మేము న్యూజిలాండ్ దేశం వెళ్ళాము, అది క్రైస్తవ దేశము, నేరరహితమైన దేశము, క్రైమ్లెస్ కంట్రీ. క్రైమ్లెస్ కంట్రీ, నేరాలు లేవు. పోలీస్ స్టేషన్లు అక్కర్లా, కోర్టులు అక్కర్లా, అందరూ క్రైస్తవులే. దేవుని వెంబడిస్తూ దేవుని బిడ్డగా నడుచుకుంటూ నీతి, న్యాయము, యథార్థత కలిగి వారు జీవిస్తున్నారు. కాబట్టి ప్రభువంత ప్రియుడు, దేని మీద నీవు ఆధారపడుతున్నావో? పాపం మీద ఆధారపడుతున్నావా? దొంగ సర్టిఫికెట్ల మీద ఆధారపడుతున్నావా? మరి నాగేశ్వరరావు గారు ఏం చేశారు వినండి. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నారు. పోస్టల్ శాఖ వారికి లెటర్ రాసే క్షమాపణ ఉత్తరం, నేను సైకిల్ కొనుక్కున్నాను కానీ అడ్వాన్స్ తీసుకున్నాను, కానీ సైకిల్ కొనుక్కోలేదు కాబట్టి నన్ను క్షమించండి. మీరు ఏ పనిష్మెంట్, శిక్ష ఇచ్చినా సరే నేను తీసుకుంటా అనే క్షమాపణ ఉత్తరం రాశారు. పోస్టల్ శాఖ వారు దాన్ని తీసుకొని, ఈయనకి పనిష్మెంట్ ఏంటి, వచ్చే నెల జీతంలో మొత్తం ఈయనకి ఇచ్చిన డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు. ఆ డబ్బులన్నీ తీసేసుకుంటే జీతంలో 10 రూపాయలు ఎంతో వచ్చింది, మరి ఎలాగ ఆ నెల బ్రతికేది ఎలాగా? అర్థమైందా చెప్తున్న పాయింట్? ఆ నెల బ్రతికేది ఎలాగా? అయితే ప్రభు గొప్పవాడు. అద్భుతం చూడండి, వినండి, ఈయన ఇంకొక ఆయనకి ఎప్పుడో అప్పిచ్చాడంట 1000 రూపాయలు చాలా కాలం కిందట. అతడేమో ఇదిగో నెలలో ఇస్తానని ఇవ్వకుండా అతడు అగ్గొట్టేశాడు. అయితే ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడ, నువ్వు ఆ నాగేశ్వరరావు దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు, నెలలో ఇస్తానన్నావు, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది కాబట్టి అర్జెంటుకు పంపించేసే డబ్బులు. అతను మనీ ఆర్డర్ చేశాడు. ఆ నెలలోనే ఆ మనీ ఆర్డర్ ఆయనకు వస్తే పోస్ట్ మ్యాన్ ఏమంటే, నాగేశ్వరరావు గారు ఎవరండి మనీ ఆర్డర్, నాకెవరు పంపుతారు బాబు మనీ ఆర్డర్ అనుకున్నాడు. తీరా చూస్తే ఇతను 2 ఏళ్ల కిందట మర్చిపోయినటువంటి డబ్బులు పంపించాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతములు, 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 అద్భుతములు. కాబట్టి నమ్మండి, అబద్ధాల మీద ఆధారపడద్దు.
దేవుని వాక్యం మీద మనం ఆధారపడదాము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వాన్ని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. నేను కూడా మారు మనసు పంతకు ముందు అప్పుడు 10th class కాదు, ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు, అందులో తెలుగు సెకండ్ పేపర్లో కాపీ కొట్టా. నేను మారు మనసు పొందుతున్నప్పుడు నేను ప్రభుత్వానికి టు ద సెక్రటరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారికి లెటర్ రాసి నా అడ్రస్ ఇచ్చి నంబర్ ఇచ్చి నేను తెలుగు 2nd paper కాపీ కొట్టాను. యేసుప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు, మీరు నన్ను క్షమించండి, దీనికి ఏదైనా పనిష్మెంట్ ఉంటే అది తీసుకుంటాను అని లెటర్ రాశాను. నేను అనుకుంటున్నాను వాడు చూసి అనుకుని ఉంటారు ఈ అబ్బాయికి ఏమైనా మెంటల్ అయ్యి ఉంటుంది, బోల్డ్ మంది పిల్లలు కాపీలు కొడుతుంటారు ఎవరన్నా ఇలాగా ఒప్పుకుంటారా, ఈ అబ్బాయికి ఏదో మెంటల్ అయి ఉంటుంది అనుకుని ఉంటారు వాళ్ళు పాపం. అయితే యేసుప్రభు నా జీవితంలో మార్పు కలుగు చేసాడని వారికి తెలీదు. యేసుప్రభు అంటే మార్పు కలుగు చేసే దేవుడు, యేసుప్రభు అంటే పరివర్తన కలుగు చేసే దేవుడు. ఈ లోకంలో మనం నీతిగా న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి శక్తినిచ్చే దేవుడు. కొంతమందికి మంచిగా ఉండాలని ఉంటుంది కానీ ఉండలేరు, ఉండలేకపోతున్నారు, ఎందుకంటే ఆ శక్తి వారిలో లేదు. ఈ లోకంలో మంచిగా జీవించడానికి కావాల్సిన శక్తి మనలో లేదు, దేవుని శక్తి కావాలి. అదే యేసు ప్రభు. దేవుని శక్తి కావాలి, అదే యేసు ప్రభు. కాబట్టి ఎవరి మీద మీరు అనుకుంటున్నారు, కాపీలు చేయడం మీద అనుకుంటున్నారా స్టూడెంట్స్? అబద్ధాల మీద అనుకుంటున్నారా పెద్దవారు? దేని మీద అనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరందరూ చదవాలి దయచేసి. ఏంటి చదువుకుందాం? యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో, 9:23 యిర్మీయా, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న యెహోవాకు నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడిని యెహోవా సెలవిస్తున్నాడు. డబ్బు మీద ఆధారపడద్దు, డబ్బు మీద అతిశయపడద్దు. రెండవది శౌర్యము బలము. నాకేంటండి బోల్డ్ బలం ఉంది, షుగర్ లేదు, బీపీ లేదు, 10 మందిని కొట్టేస్తాను నేను అనుకుంటాను కొంతమంది. అంతే, ఆ రోజే మోటార్ సైకిల్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతారంత. కాబట్టి అతిశయపడద్దు, నాకు బలం ఉందని అతిశయపడద్దు. దేవుడు నీకు బలం ఇస్తే దేవునికి స్తోత్రము, ఆ బలాన్ని దేవుని సేవలోని వాడాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గ్రామాలు వెళ్ళాలి. మన తమ్ముళ్ళు ఇటువంటి ఎండలో కూడా వాళ్ళు వెళ్తారు, ఆదివారాలు గ్రామాలు సువార్త ప్రకటిస్తారు, కరపత్రాలు పంచిపెడతారు, దేవుని వాక్యం బోధిస్తారు. కాబట్టి డబ్బు మీద అనుకోవద్దు, బలం మీద అనుకోవద్దు. జ్ఞాని జ్ఞానము జ్ఞానం మీద అనుకోవద్దు. దేవుడు నీకు డిగ్రీలు ఇస్తే ఆ డిగ్రీలు పట్టుకెళ్ళి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టాలి, అంతేగాని యేసుప్రభు తల మీద కాదు, ఆయన పాదాల దగ్గర, యేసు పాదాల దగ్గర పెట్టాలి నీ డిగ్రీలు, నీ అనుభవము, నీ సమస్తము. దాన్ని బట్టి నీవు అతిశయపడద్దు, అతిశయపడద్దు. దాని మీద నీవు ఆనుకోవద్దు.
ఎవని మనస్సు నీ మీద అనుకుననో నీవు వాడిని పూర్ణ శాంతి కలవనిగా కాపాడదు. కోయంబత్తూర్ అంటే అక్కడ చాలా మిల్లులు ఉన్నాయి ఈ వస్త్రాలు తయారు చేసే మిల్లులు. అక్కడ సభలు జరుపుతున్నాం. సభలు జరుపుతుంటే కరపత్రాలు పంచిపెట్టడానికని మధ్యాహ్నం వెళ్ళాం. లంచ్ ఎవరు అని ఉంటుంది 12 గంటల నుంచి 1 గంట వరకు భోజనం. అందులో పనిచేసే కార్మికులందరూ బయటికి వెళ్తారన్నమాట. అక్కడ కరపత్రాలు పంచిపెట్టడానికి వెళ్ళాము. వెళ్ళి కరపత్రాలు ఇస్తున్నాము. అయితే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళని తనిఖీ చేస్తున్నారు. ఎలా తనిఖీ చేస్తున్నారు? చేతులు చూపించు, జేబులు చూపించు అని కాదు, తల నుండి అరకాల వరకు తడుగుతున్నారు. ప్యాంటు జేబులు తడుగుతున్నారు, కింద పాదాల వరకు తడుగుతున్నారు. నేను ఫస్ట్ టైం చూసా అది, అంతకుముందు చూడలే. ఇదేంటి ఇలా తడుగుతున్నారు? వాళ్ళు ఏదైనా పట్టుకెళ్తే చేతుల్లో కనబడతాయి కదా, తడుగుతున్నారు ఏంటి అని అడిగితే సెక్యూరిటీ చెప్పాడు, బాబు వీళ్ళ సంగతి మీకు తెలీదు, ఈ ఫ్యాక్టరీ లోపల ఉన్న వస్తువులు పట్టుకెళ్ళిపోతారో, ఎలా పట్టుకెళ్తారంట, నడుము కట్టుకుంటారంట కనబడకుండా, అలాగే కాళ్ళకు కట్టుకుంటారంట కనబడకుండా. ఆ సెక్యూరిటీ ఆయన ఇంకొక గట్టి మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కారు కూడా మేము తనిఖీ చేస్తామన్నాడు. చూసుకోండి ఇంకేముంది. ఇంకా మన దేశంలో నమ్మకత్వం ఏది? కనబడిందల్లా పట్టుకొచ్చి చేయడమే. నేను మారుమనసు పొందినప్పుడు మా ఇంట్లో పెద్ద గొడవలు అయిపోయి, మిషను ట్రాన్స్ఫర్లో బదిలీ అయినప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊళ్ళో ఆ బంగ్లాలో ఉన్నటువంటి కుర్చీలు బల్లలు అనే లెక్క చెప్పి రావాలి. మా ఇంట్లో అవి తెచ్చేశారు, ఒక బల్ల కుర్చీ తెచ్చేశారు. నేను మరుమోసిపోయిన తర్వాత మా అమ్మగారితో అన్నానమ్మా, ఈ బల్ల మంది కాదు, ఈ కుర్చీ కూడా మంది కాదు, ఇది పంపించేసేయండి, మనం కొనుక్కుందాం అన్నా. ఊరే అరగాల అరగనద్దురా, పాలపిండి మా నాన్నగారు కొన్ని పాఠశాలకి మేనేజర్ ఉండేవారు, పాలపిండి వచ్చేది లండన్ నుండి. అవి మళ్ళీ చదువుతున్న పిల్లలకి కాచిపోయాలి, ఒక్కో స్కూల్కి నేను డబ్బాలని ఇచ్చేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం, ఫ్రెండ్స్కి పంచిపెట్టుకునేవాళ్ళం. ఇక ఆ డబ్బాలు ఉన్న రోజుల్లో పాలు కొనుక్కునేది లేదు, ఆ పాలే. అవి మామూలు పాలు కొంటే చాలా బాగుంటాయి. మా అమ్మగారితో చెప్పాను, ఈ పాలతో కనుక టీ కాసిన కాఫీ కాసిన నేను తాగాను, ఇక నేను చెప్పగానే మా ఇంట్లో ఉన్న నా తర్వాత నలుగురు కూడా మేము తాగమన్నారు. ఇంకా చచ్చినట్టు పాలు కొనాల్సి వచ్చింది. ఇంకా మా నాన్నగారికి ఇంకా కోపం వచ్చింది, మరి డబ్బులు కట్టాలి కదా, ప్రభుని అంత పేరవేనండి, మారు మనసు అంటే ఏంటి, ప్రభుని వెంబడించడం అంటే ఏంటి, అన్ని విషయాల్లో నీతిగా న్యాయంగా యథార్థంగా నడుచుకోవాలి. ఒక అమ్మగారు వాళ్ళ అబ్బాయిని నాకు అప్పచెప్పారు, బాబు ఆ అబ్బాయిని ప్రభువులోకి నడిపించు, దేవుళ్ళకు నడిపించు అని అప్పచెప్పారు. మారు మనసులోకి నడిపించా, ప్రార్థన చేశాం. వీడేం చేశాడు, ఇంట్లో ఉన్న ఇటువంటి దొంగ పనులన్నీ బయట పెట్టేస్తున్నాడు, ఇది చేయకూడదు అది చేయకూడదు. ఒకరోజు బజార్లో కనపడమంటుంది, ఏంటి బాబు ఎంత పని చేసావంది, ఏం చేశానమ్మంటే ఏదో మా వాడిని నడిపించమంటే అంత లోతుగా నడిపించేశావు, మమ్మల్ని తినేస్తున్నాడు మా ఇంట్లో, ఇది తప్పు అంటున్నాడు అది తప్పు అంటున్నాడు, టీవీలో సినిమాలు పెట్టకూడదు అంటున్నాడు. అవునమ్మా, మరి మారు వరుస అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఆదివారము వెళ్ళి ప్రభువా ప్రభువా అండమను, పరిశుద్ధ పరిశుద్ధ అని అండమను, ఇంటికి వెళ్ళిన తర్వాత వారం పొడుగు సినిమాలు ఆ సీరియల్స్ ఆ పనికి మాలిన మాటలు పాటలు వినడమా,
కాబట్టి అర్థం చేసుకోండి ప్రభుల ప్రియులారా, దేని మీద మీరు అనుకుంటున్నారు, ఎవని మనస్సు నీ మీద అనుకున్నావు వాణిని నీవు పూర్ణ శాంతి కలవనిగా కాపాడుదువు. పాప మీద అనుకోవద్దు, ప్రభు మీద మనం అనుకున్నాం. రెండవది లోకం మీద అనుకుంటాం. మన చుట్టూ లోకం ఉంది, మనం ఈ లోకంలో ఉన్నాం, ఉంటాం, ఉండాలి. యేసు ప్రభులో ఉన్న శక్తి అంటే అది కాదు, నువ్వెక్కడున్నావో అక్కడే ఉంటావు, ఏ పనిలో ఉన్నావో ఆ పనిలోనే ఉంటావు, ఏ వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారం చేస్తావు. అయితే ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీవు జీవించడానికి ప్రభు శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యేసు ప్రభు అంటే, యేసు ప్రభు అంటే అదే. ఇది మతము కాదు, ఇది మార్గము, పరిశుద్ధమైన మార్గము, పవిత్రమైన మార్గము. కాబట్టి ప్రభువు ప్రియులారా, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. చెరువులో తామ రాకుంటుంది, ఆ చెరువులోనే పుట్టింది, చెరువులోనే పెరిగింది, ఆ నీళ్ళలోనే ఉంటుంది. దాని మీద నీళ్లు పోయండి, నీళ్లు దాని మీద ఉంచుకుంటుందేమో, నిలవు నీళ్లు దాని మీద. అర్థమవుతుందా? నీళ్ళలోనే పుట్టి, నీళ్ళలోనే పెరిగి, నీళ్ళలోనే ఉంటూ ఆ నీటిని తన మీద ఉండనివ్వదు. అలాగ మనం ఈ లోకంలో జీవించాలి. చప్పట్టు కొట్టి దేనిమైపరచండి. అలాగే బోట్, బోట్ తయారు చేస్తారు. ఈ బోటు ఎక్కడ ప్రయాణం చేయాలి? రోడ్డు మీద ప్రయాణం చేస్తుందా బోటు? గాలిలో ప్రయాణం చేస్తుందా? ఎక్కడ చేయాలి? నీళ్ళలోనే చేయాలి. ఈ బోటు నీళ్ళలోనే ప్రయాణం చేయాలి, కానీ ఈ నీళ్లు ఆ బోట్లోకి రాకుండా జాగ్రత్త పడుతుంది. నీళ్ళలోనే కదా ప్రయాణం చేయాలి అని బోట్ నిండా నీటి పోసామనుకోండి, అప్పుడు మునిగిపోద్ది. అందువల్ల ఆ బోటుకి చిన్న రంధ్రం పడినా ఏం చేస్తారు తెలుసా? ఆ కుర్రను పెట్టి తోడిచ్చేస్తూ ఉంటారు ఇప్పటికప్పుడు, నీళ్లు లోపలికి రాకుండా. నీళ్ళల్లోనే అది ప్రయాణం చేయాలి, నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ నీరు ఒక చుక్క అందులోకి రావడానికి వెళ్ళలేదు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలోనే ఉద్యోగం చేసుకుంటున్నాం, కాపురం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం. అయితే మనం అన్ని జనుల వల్లే కాకుండా దేవుని బిడ్డలుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం నడుచుకుంటాం. అది మన గురి అయి ఉండాలి. ఒక బట్టల షాపులో ఒక అబ్బాయి పనిచేస్తుండేవాడు, మారు మనసు పొందిన అబ్బాయి. ఇంకా చాలామంది ఉంటారు కదా కుర్రాళ్ళు. ఒక ధనవంతుడు ఆ బట్టల షాపులోకి వచ్చి కూర్చునేవాడు. ఆ బట్టల షాపు యజమానుడికి ఫ్రెండు. సారా దుకాణానికి వెళ్తే అది మంచిగా ఉండదని ఈ కుర్రాళ్ళని పంపించి తెప్పించుకునేవాడు బ్రాంది, ఇక్కడ కూర్చొని తాగేవాడు. అర్థమైందా? ఈ బట్టల షాపులో కూర్చుని ఈ కుర్రాళ్ళ చేత బ్రాంది తెప్పించుకుని తాగేవాడు. ఒక రోజున మామూలుగా తెచ్చే కుర్రాళ్ళు లేడు, లేకపోతే ఈ కుర్రాడిని పిలిచాడు, ఒరే ఇదిగో డబ్బులు బ్రాంది పట్టుకురా అంటే, సారీ సార్ నేను ఆ బ్రాంది షాప్కి వెళ్ళండి, ఆ బ్రాంది షాప్కి వెళ్ళను, నేను బ్రాంది ఇస్తాను, ఒరే నీకు 10 రూపాయలు ఇస్తాను రా. మీరు 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా కానీ నేను మటుకుతాను. తేవా, ఎందుకు తేవా? నీ ఉద్యోగం తీసేపిస్తాను, ఈ షాప్ వాడు నాకు ఫ్రెండు, నేను ఏం చేయమంటే చేస్తాడు, చెప్పు తెస్తామా? సరే చేయనండి, నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు బిడ్డను, ఆ షాప్కి వెళ్ళను, ఆ బ్రాంది తాను. ఈ ధనవంతుడికి ఎక్కడ నేను కోపం చేసింది, వెంటనే ఓనర్ను పిలిచేసి, ఒరే ఎక్కువ రోడ్డుకి ఎంత జీతం వచ్చుద్దో లెక్క కట్టి ఇచ్చేసి పంపాయి అంతే. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఈ కుర్రవాడు తప్పు చేయకపోయినా ఆ ఓనర్ జీతం లెక్క కట్టి డబ్బులు ఇచ్చేసి పంపించేశాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళంతా చెప్తే వాళ్ళమ్మ
బాధపడలా, బాబా పర్వాలేదు, నువ్వు దేవుని బిడ్డగా నడుచుకున్నావు, దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే నీకు మరొక ఉద్యోగం ఇస్తాడు, నువ్వు భయపడద్దు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నావు. ఎవని మనస్సు నీ మీద అనుకును, నీవు అని పూర్ణ శాంతి కలవనిగా కాపాడుతావని వాగ్దానం ఇచ్చావు, నీకు స్తోత్రం. మేము అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో నీ మీదే అనుకుని నీ చిత్తం తెలుసుకుని నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి, బలపరచము, నడిపించము. గత 43 సంవత్సరాలు కాపాడి 44 సంవత్సరంలో నువ్వు నడిపిస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఇంకా నమ్మకంగా నీ సేవ చేయడానికి అనుగ్రహించండి, మా దేశాన్ని కరుణించండి, మా రాష్ట్రాన్ని కరుణించండి, ఈ ప్రిపేట్లో ఒక్కొక్కరిని దీవించండి, వీరి కుటుంబాల్లో. ఇప్పుడు నేను చెప్పిన రీతిగా రేపు ఈ పాటకి వేరే కుటుంబాల్లో నువ్వు అద్భుతాలు చేయబోతున్నావు, కాబట్టి నీకు స్తోత్రము. నడిపించండి, బలపరచండి, ప్రార్థనలకే స్తోత్రం. అద్భుతములు, 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 అద్భుతములు. చప్పట్లు కొట్టండి, అద్భుతములు, అద్భుతములు అనండి, అద్భుతములు అనండి, అద్భుతములు అనండి, అద్భుతములు అనండి, అద్భుతములు అనండి. దేవానికి స్తోత్రం. నీ దేవునితో ఆశీర్వాదంతో ప్రేపిడలను నడిపించండి, సహాయం చేయండి. యేసునామమున అడిగి పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడవండి. బలపరిచి ఆయన మీద అనుకున్నట్టుకును, ఆయన ద్వారా గొప్ప కార్యములను చూచుటకును సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హౌస్ ఆఫ్ ప్రేయర్ 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ 533-004.